సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కర్నూలు జిల్లా బనగనపల్లి మండలంలోని యాగంటిపల్లి గ్రామంలో పారిశ్రామికవేత్త దొన్నపాటి యాగంటి రెడ్డి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మహిళలు ముగ్గుల పోటీల్లో నువ్వా నేనా అన్నట్లు పోటీలో పాల్గొన్నారు. అనంతరం పారిశ్రామికవేత్త యాగంటి రెడ్డి మాట్లాడుతూ ముందుగా గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించామని అన్నారు. అలాగే తమ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఈ రోజు మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించామని అన్నారు. ముగ్గుల పోటీల్లో 66 మంది మహిళలు పాల్గొనడం జరిగిందని తెలిపారు. కబడ్డీ, చిన్నపిల్లలకు పోటీలు, 16వ తేదీ వంటవార్పు మొదలగు పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దోనపాటి యాగంటి రెడ్డి కుటుంబ సభ్యులు బండి బ్రహ్మానందరెడ్డి, బోరెడ్డి ప్రతాప్ రెడ్డి, బోరెడ్డి నాగేష్ రెడ్డి, యామ చిన్నపుల్లారెడ్డి, యామ సుధాకర్ రెడ్డి, సోమన్న గారి కళాధర్ రెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. యాగంటిపల్లి గ్రామంలో గతంలాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు చేయాలని పట్టాము. దాదాపుగా ఈ రోజు నుంచి 3 రోజులు కంటిన్యూగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మొదటి రోజులో భోగి సందర్భంగా ఈరోజు చాలామంది ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. దాదాపుగా 66 మంది ముగ్గుల పోటీలో పాల్గొనడం శుభదాయకము. గతంలో దాదాపుగా కేవలం 30 నుంచి 35 మంది వచ్చేవారు. సో గతానికన్నా భిన్నంగా ఈసారి 66 మంది పాల్గొనడం జరిగింది. అలాగే రేపు కూడా కొన్ని కబడ్డీ పోటీలు, అలాగే కొన్ని చిన్నపిల్లల గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. 3వ రోజున కనుమ రోజున కూడా వంటల పోటీలు కూడా కండక్ట్ చేయబోతున్నాము. దాదాపుగా దానికి కూడా ఇంతకన్నా మంది వస్తారని ఆశిస్తున్నాము. సో వంట పోటీల తర్వాత కళాకారుల చేత కూడా మా గ్రామంలో జానపద కళా ఇది కూడా నిర్వహిస్తూ అరగోడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. సో ఈ 3 రోజుల పండుగ కూడా గ్రామస్తులందరం కలిపి అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటున్నాం.